మీరు సార్కి ఎన్ని ఎకరాల మీరు పొలం 19 ఎకరాల 16 గుంటల్ అంటే సార్ బలవంతంగా తీసుకున్నాడు అని చెప్పు మీరు చెప్పండి అన్న ఈ ఏరియాలో నిజంగానే పొలాలు బీడు పొలాలు ఉంటాయా బీడు పొలాల్ని మన మినిస్టర్ గారు తీసుకున్నారు అని చెప్తున్నారు ఇది నిజమేనా అది అసలు అది మొత్తం బీడు పొలాలే సార్కి ఉన్న వాళ్ళ మాకి ఫోన్ చేశారు సార్ కుదు ఓకే సర్వే చేస్తే మొత్తం సార్ మీద మేడం మీద మొత్తం फस्ट बी पोल मोच वाले इकड दाका नीचे श्रीशैलम प्राजेक्ट बैकवाटर अंत दादापू इंको रूम किलोमीटर अंत दाका एसएसपी लैंड कब्जा वकर कब्जा नूट एन एकर कब्जा वाले फल चैनल वाले इदंत दुर्मार्गम अंत दुर्मार्गम తెలంగాణలో ఒక ఆడకూతురు వ్యాపారం చేసుకోదా 100% ముక్కు నీలకు రాసి క్షమాపణ అయిందని చెప్పిపోతా మీరు దానికి సిద్ధమా హాయ్ హలో అందరికీ నమస్తే నేను వీరవేందర్ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వ్యాపార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి వార్తలు మనం తరచుగా చూస్తూ ఉన్నాం అది అందులో రైతుల నుంచి అక్రమంగా తీసుకున్నారని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చినటువంటి క్రమంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే సర్వే నెంబర్ 60లో ఉన్నటువంటి సర్వే దాని ప్రకారం చూస్తే కనుక 94 ఎకరాలు సార్ పేరు మీద ఉంది మిగతాది కూడా సార్ అకౌంట్లోనే వేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలో ఇక రోడ్లకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పొలాలకు సంబంధించి కానివ్వండి ఇక రైతులు ఉన్నారు మరి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం ఈ మధ్యకాలంలో చూసాం మనం ఏదైతే సారు సర్వే నెంబర్ పక్కనే ఉన్నటువంటి 60/1 ఉన్నటువంటి దీంట్లో 8 ఎకరాల పొలం ఉంది ఇక్కడ ఈ పొలం కూడా సార్దే అని చెప్పేటువంటి ప్రయత్నం వార్తల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు మీరు చూడవచ్చు ఇక్కడ అంతా కూడా చెట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మనకి మెయిన్ రోడ్ అంటే చెండూరు నుంచి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు నుంచి అల్లంపూర్ వెళ్ళే రోడ్డు అక్కడ నుంచి మనకు సీసీ రోడ్ వేశారు ఆ సీసీ రోడ్డు 3 కిలోమీటర్లు ఉందని చెప్పారు కానీ అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది ఆ 1 కిలోమీటర్ కూడా గతంలో మట్టి రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ రైతులకు అందరికి మేలు జరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి గ్రామ సర్పంచ్ కానివ్వండి ఇక్కడ ఉన్న వీరంతా కూడా కలిసికట్టుగా ఉండి ఈ రోడ్డు మట్టి రోడ్డుని కాస్త సీసీ రోడ్డు చేసుకున్నారు ఇక్కడ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కొంత హెల్ప్ చేయడం జరిగింది వారికి సో అందులో భాగంగానే రైతులకు అంటే ఇరుపక్కల ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డుకి ఇరుపక్కల అంటే సుమారుగా 300 ఎకరాల పొలం ఉండేటువంటి పరిస్థితి ఉంది వారందరికీ కూడా ఉపయోగపడే విధంగానే ఈ రోడ్డు ఉందని చెప్పి రైతులు కూడా చెప్తున్నారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మట్టి రోడ్డు ఈ రైతులు కనుక ఏదైనా ధాన్యం తీసుకువెళ్ళాలన్నా వీళ్ళు ఇక్కడికి పొలాలకు రావాలనుకున్నా కూడా చాలా ఇబ్బంది ఉండేది వర్షాకాలం వస్తే వెళ్ళలేని పరిస్థితులు అనమాట సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు వల్ల కూడా రైతులకు మేలే జరిగిందని చెప్పి రైతులు చెప్తున్నారు ప్రధానంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి 8 ఎకరాల పొలం ఏదైతే ఉందో అది నిరంజన్ రెడ్డి గారు అకౌంట్లో వేసినటువంటి పరిస్థితి నిజంగా 60/1 ఈ పొలం ఏదైతే ఉందో ఇది ఇక్కడ సురేష్ గౌడ్ గారు ఉన్నారు ఆయన పొలం అని చెప్తున్నారు ఆయనకు సంబంధించినటువంటి పొలం మరి దీని గురించి మాట్లాడదాం అన్న చెప్పండి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇది కూడా మంత్రి గారిది అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సర్వే నెంబర్ ఎంత ఇది ఎన్ని ఎకరాలు ఉంది ఏం పంట వేశారు ఇక్కడ 69/1 ఓకే జీ సురేష్ గౌడ్ మా పెద్దల నుంచి వచ్చింది ఆస్తి ఓకే నేను ఆల్రెడీ పొగాకు వేసిన మధ్యలో తర్వాత అక్కడ మిరపైసింటి సార్ని చూసి ఇక్కడ పామ్ ఆయిల్ వేయాలని నాకు ఇష్టంతోనే నేను వేసినాను ఇది ఓకే ఇది 69/ మా పెద్దల ఆస్తి నా భాగానికి వచ్చింది ఇది ఇది సార్కి ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఏమన్నారంటే పామ్ ఆయిల్ వేసిన వల్ల సార్వే అని అన్నారు నేను చూశాను యూట్యూబ్ చూస్తే పామ్ ఆయిల్ ఇక్కడ వేశారు ప్లస్ అక్కడ జలాపురంలో వేసినారు చాలా మంది వేసిండ్రు దగ్గర దగ్గర ఇక్కడ ఈ ఒక 500 ఎకరాలు ఇక్కడ దగ్గరలో ఈ సర్వైనింగ్ లో వేసినారు కానీ పామ్ ఆయిల్ ఓన్లీ వేసిన వల్ల సార్ కానీ విన్నాను యూట్యూబ్ లో నేను కానీ ఇది నేను సార్ నువ్వు చూసి వేసిన నేను కూడా పామ్ ఆయిల్ వేసుకుంటే ఫ్యూచర్ లో బాగుంటుంది ఆయిల్ కు డిమాండ్ ఉంటుంది బయట నుంచి మనం చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను విని వేసినాను ఇది ఇది సార్ అన్నారు ఇది కాదు అవాస్తవం ఇది సురేష్ గౌడ్ నా పేరు మీద ఆర్మీ రిటైర్డ్ నేను ఇది నేను వ్యవసాయం చేసుకుంటున్నాను ఆర్మీలో 17 ఇయర్స్ చేసి వచ్చి నాకు వ్యవసాయం అంటే ఇష్టము దాంతోనే పామ్ ఆయిల్ వేసి చేస్తున్నాను ఇది మీరు చెక్ చేసుకున్నా కూడా మీ పేరే ఉంటుంది ఇది సార్ చూసుకోవచ్చు 69/ నేను కూడా బుక్ తీసుకురామని కూడా తెస్తా దీనిలో కూడా ఇప్పుడు ఉంది జీ సురేష్ గౌడ్ వెంకటస్వామి గౌడ్ చండూరు ఇది చూడండి పాస్బుక్ ఉంది నా పేరు మీద సురేష్ గౌడ్ ప్లస్ ఇది 8 ఎకరాలు 69/1 ఇది నా పొలము సార్ది కాదు ఇంకా కూడా ఏంటంటే ఇక్కడ లాస్ట్ చివరిలో లాస్ట్ ఎండింగ్ ఇది నా పొలమే ఉంటున్నా ఇక్కడ మొత్తం బీడు ఉంటున్నా మొత్తం రాళ్ళు రప్పలు అన్నీ కాకపోతే మేడం సారు బిడ్డ ప్రత్యూష మేడం తీసుకున్నారు ఇది ఎందుకంటే ఇప్పుడు మేము లాస్ట్ ఎండింగ్ ఇక్కడే ఇంకా తర్వాత మేడం తక్కువ రేటు తీసుకొని వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్నారు పామ్ ఆయిల్ వేయడానికి ఆ రాళ్ళు రప్పలను కొంచెం మంచిగా నీట్గా వేసుకొని వాళ్ళు వ్యవసాయం మేడం వాళ్ళకి ఇష్టం ఉన్నట్లుంది వేసుకొని ప్రయత్నం చేసుకొని మంచిగా చేసుకున్నారు కాకపోతే ఎవరు ఆక్రమించుకోవడం లేదు నా పక్కనే ఉంది సార్ వాళ్ళది కూడా అయినే ఎప్పుడు నన్ను కూడా ఇబ్బంది పెట్టింది లేదు ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను
సారేమో చెప్పినాను కాదు ఉన్న వాసన చెప్తున్నా నేను 3 4 ఇయర్స్ నుంచి నా బోర్ కూడా సార్ వాళ్ళు ఆడుకున్నారు అప్పుడు కావాలని నన్ను రిక్వెస్ట్ చేసి అడిగినారు కూడా నన్ను దౌర్జన్యం చేయాలంటే చేయొచ్చు కదా చేయలేదు ఒక నాది 3 4 మంత్స్ నా బోర్ వాడుకొని కంపౌండ్ వాళ్ళకి కావాలా సురేష్ అంటే నా బోరే వాడుకున్నారు సార్ వాళ్ళు కూడా రోడ్ వేస్తున్నప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెట్టిన లేదు ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఏది చేసినా మాకు సహకారం కావాలా సార్ అని చెప్పి మేము అడిగినాము రైతులమంతా మాకు హెల్ప్ చేసినాడు తప్పితే ఆక్రమించుకుని ఏం లేదు ఇందులో ఇంకా మిగతా పార్టీలు ఏవేవో చెప్తున్నారు కానీ అవల్ల అవస్థలు అవి ఉన్న వాసన చెప్తున్నా అది రాజకీయంగా వాళ్ళు ఏమేమో అనొచ్చు చల్లుతుండొచ్చు అది నేను ఉన్నది నేను ఆర్మీ రిటైర్డ్ పర్సన్ అని మళ్ళీ చెప్తున్నా ఈ రాజకీయాలతో నాకు సంబంధం కాదు కానీ ఉన్న వాసం ఇది ఆంబర్ రోడ్ అంటారు కదా అక్కడ నుంచి సీసీ రోడ్ మధ్యలో సీసీ రోడ్ వచ్చింది ఇక్కడ ఇక్కడికి రావడానికి అయితే ఈ సీసీ రోడ్డు నిరంజన్ రెడ్డి గారు వేయించుకున్నారు ఇక్కడ ఈ సీసీ రోడ్డు మీద ఏ రైతులు కూడా నడవనీయట్లేదు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగానే ఈ రోడ్డు మీద ఎవరు నడవడానికి హక్కు లేదా లేకుంటే అబద్ధమని నిజమే చాలా ఇబ్బంది పడినాము ఇంతవరకు ఆడది పెట్టుకొని బండ్లు ఇటు నడుచుకుంటా మేము ఉల్లిగడ్డ మిరప పండిస్తే కూడా మోసుకుంటా వచ్చినాము ఈయన వచ్చినందుకు మేము రోడ్ ఫస్ట్ రాళ్లతో వేసుకొని ఎంకసిన సీసీ రోడ్ వేపించుకున్నాం మేము ఫస్ట్ రాలేసాం కింద మట్టి కాదు మట్టిలో అయితే ఎంత వేసినా దిగిపోతాను రాళ్ళు తోలినాం మొత్తం సొల్లింగ్ రై కింద ఇంకా మా సేన్లు ఉన్నాయి దీని కింద ఇంకా ఉన్నాయి ఓ ఎంపిటీసీని మారమ్మగలను ఓ ప్రజానిధిని ఫస్ట్ ఈ శివారు ఎక్కడ ఉంది ఎవరెక్కడ నాకు మొత్తం తెలుసు ఇక్కడ ఎవరేది కొనేది మొత్తం సార్ మొత్తం పాస్బుక్ ఉంటేనే కొన్ని లేకుండా ఒక సెంటు కొనలేడు అంటే మరి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని చెప్పి ఎందుకు ప్రచారం జరుగుతుంది బీజేపీలో పద్ధతి అది మేము ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీ నేను బీజేపీలో 65 నెంబర్ల 5 ఎకరాల 30 క్వింటాలు కొన్నాడు 11 ఎకరాలు అట్టే ఉంది వాళ్ళది జగన్మోహన్గా ఉంది ఆ రోజు నేను కొన్నప్పుడు నేనే సంతకం చేసినా అమ్మినప్పుడు నేనే ఉండ ఫస్ట్ ఉంటే నేనే ఉండ ఏరియల ఏదైతే కొన్నప్పటి నుండి కూడా అంటే రైతులకు ఇష్టం ఉంటేనే కొన్నారు రైతులు ఇస్తామంటే కొన్నారు లేకుండా లేదు ఆయన ఎప్పుడు ఒక్కరిని అడిగినే లేదు వీళ్ళే చేను పక్కల చేను మాదిస్తాం అంటే కొన్నారు ఎవరు దౌర్జం ఒక సెంటు కానీ కుంట కానీ అడగలేదు తీసుకోలేదు పొలం ఉంది ఇక్కడ ఏమన్నా మీ పొలం ఏమైనా తీసుకున్నారు సార్ స్టార్టింగ్ మాది ఒక 30 ఎకరాలు ఉంది సర్వే నెంబర్ 232 అక్కడ మేము బోరేపించినాము బోరేపించిన తర్వాత పోవడానికి చాలా ఇబ్బంది సార్ వచ్చిండు అప్పట్లో సార్ వచ్చినప్పుడు ఇక్కడ పొలం ఆ పొలం ఇంకా కిందికి పోతే ఇప్పుడు మిగులు పొలం ఉంది ఒక 38 ఎకరాలు ఉంటుంది ఇంకా సార్ కొన్న తర్వాత ఇంకా మిగులు పొలము అక్కడ పోయి చూస్తే మీకు అర్థమవుతుంది మేము చెప్పడం అనేది కాదు అక్కడ పట్టల్యాండ్ అది కూడా వేరే రైతు తీసుకున్నాడు ఆ రైతు తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలనే ఉద్దేశం మనకు తెలుస్తుంది ఇంకొకరికి తెలుస్తుంది సార్ పొలం తీసుకునేటప్పుడు మేము సంతోషపడినాము ఒక మినిస్టర్ వచ్చి తీసుకుంటున్నాడు అంటే సార్ ఏం పంట చేస్తాడు అంటే యాక్చువల్గా అక్కడ గడెం కానీ ట్రాక్టర్ కానీ సేద్యం చేసే పరిస్థితి కాదు అది బీడు పొలం మొత్తం బండలు అయితే ఆ పొలము సార్ ఏం చేస్తాడు సార్ని బట్టి మనం కూడా పైకి పోతాం కదా అనే ఉద్దేశంతో సార్ వచ్చినప్పుడు అందరం కలిసి సార్ ఫస్ట్ మీరు పోవడానికి బాగుంది కానీ పొలం తీసుకోవడం ఇక్కడ మాకు రోడ్డు వసతుంటే కూడా బాగుంటుంది అంటే మీరు మాకు సహకరిస్తే మేము కూడా మీకు సహకరిస్తామంటే సార్ మా పొలాలు నేను ఆల్రెడీ ఇది పరంపోగు ఉంది కదా ఆ పరంపోగును హైట్ లేపుతాం మేము మా సొంత ట్రాక్టర్లు పెట్టి దాని మీద మీరు గ్రావెల్ సీసీ రోడ్డు వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము సార్ని అడిగినాము సార్ మాకు సహకరించిండు సహకరించిన తర్వాత సార్ వేసిన పంటను చూసి ఒక రైతు వేసిండు సురేష్ గౌడ్ అని ఈ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వర్షాకాలం మేము కూడా మాది ఒక 15 ఎకరాలు ఆయిల్ ఫామే నాటాలి మేము కూడా సార్ ఏం చెప్తున్నాడంటే కృత్రిమంగా పంటలు పండియండి అయ్యా ఒకటే ఎప్పుడు ఉల్లిగడ్డలు మిరపలు పత్తులు అవి అనేది ఎందుకు కొత్త పంటలు వేసుకోండి అంతర్ పంటలు వేసుకునేకి వస్తుంది అనే ఉద్దేశం చెప్తే కూడా సార్ రిక్వెస్ట్ చేసి మేము కూడా సార్ మేము కూడా ఒక 15 ఎకరాలు ఇస్తాము ఆ రైతు ఒక 10 ఎకరాలు ఇస్తాము ఈ రైతు ఒక అదొకటి మొన్న వచ్చిన మీడియా వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడి దాకా నుంచి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ అంటే దాదాపు ఇంకొక 2 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి సార్ పొలం కాక ఒక 38 ఎకరాలు ఒక రైతుది ఉంది అవతల 120 ఎకరాలు మా రైతుల పొలాలు ఉన్నాయి ఇప్పుడు ఆ రైతుల పొలాల అవతల ఎస్ఎస్పి కింద ఉన్న ల్యాండ్ ఉంది అంత దాకా ఎస్ఎస్పి ల్యాండ్ కబ్జా చేసుకుంటున్నాడు అంత చేసిండు ఇది చేసిండు అనేది అది అంత అవాస్తవము ఎప్పటికైనా ఇక్కడ కూడా మేము మాకి ఒక మినిస్టర్కి ఇబ్బందులు పెట్టాలని కలగజేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు రాజకీయంగానే ఉండాలి కానీ రైతుల పట్ల అన్యాయం చేసిండు అని అంటే రైతుకి మినిస్టర్ కొట్లాటలు పెట్టే ప్రసక్తి చేయొద్దండి మీకు దయచేసి ఒకటే మీడియా వాళ్ళకి చెప్తున్నాము న్యాయం ఉంటే న్యాయానికి పాటుపడండి అన్యాయం కొరకు పాటుపడొద్దండి అని మీకు కూడా సమన్వయంగా చెప్తున్నాను మీరు సార్కి ఎన్ని ఎకరాల మీరు పొలం 16 ఎకరాల 19 క్వింటలు 19 ఎకరాల 16 క్వింటలు 312 సర్వే నెంబర్ అంటే సార్ బలవంతంగా తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా అట్టేం లేదు సార్ నేను
అది ఒట్టి బీడు ఉండింది శంగాయ పొట్టు పండుతుండే పశువులకు గడ్డి అట్లా పశువులకు అట్లా ఆడి తీసుకొని నేను ప్రతి సంవత్సరం చేసి 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 నా రెక్కలు ఆరిపోయినాయి కనీసం అంటే 20-30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇంతంతనో నష్టం పెట్టుకొని చెడిపోయినా సార్ ఇంకా ఏదో ఒక ఆయన రాళ్ళు దీనికి వస్తే రాళ్ళు లేపుదామని రాళ్ళు లేపుతుంటే ఈ ఇల్లు చేనుకుంటారని చెప్పి అని చెప్పి చెప్తే నేను కొంచెం ఈ పై భాగాన ఒక 4-5 ఎకరాలు కొంచెం కనికనిగ చేసింటి ఒక ఆయన గుత్తకిచ్చింటి ఆ మిరప వేసిండ్రి కొంచెం ఓ రకంగా పంట బాగుండే ఆ దాన్ని చూసి ఈ నెంబరే వరది అని అడిగినారంట అంటే ఇట్ కథ అని చెప్పాను అంటే ఫలానా ఆయన ఏంటి ఆయన కళ్ళు కనపడవు రావు రాడు అని అంటే అడగండి ఇస్తాడేం తీసుకుందామని అని అని అంటే వచ్చి అడిగితే సరే నేను ఇస్తాబ్బా అని చెప్పి అని చెప్పిన ఓకే సంతోషంగా ఇచ్చినా సంతోషంగా ఇచ్చిండ్రు సార్ నాకేం వాళ్ళు ఏం బాధ పెట్టలేదు బలవంత పెట్టలేదు ఇక్కడ సార్ లేదు సార్ లేదు సార్ ఒకటే సర్వే నెంబర్ ఉండే అదే చెప్తి కదా 312 సర్వే నెంబరు 19 ఎకరాల 16 కుంటలు ఇంకంత తప్ప ఇంకేం లేదు సార్ ఇక్కడ ఇష్టపూర్తిగా ఇచ్చినా సార్ నేను నేను చేసుకోలేక ఇచ్చినా సార్ అది ఈడ ఉన్న మందికైతే తెలుస్తుంది బీడు సార్ ఇప్పుడు 19 ఎకరాల 16 కుంటలలో ఎన్ని ఎకరాలు పండేది ఉండే ఎంత బీడు ఉండే ఇంకా అంత బీడే అది ఏంది అంత 5 ఎకరాలు 6 ఎకరాలు అట్లే 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 సార్ ఓ సార్ ఈడ ఇంత ఆడ ఇంత ఎవరో ఎటనో చేసుకునేది ఎటనో ఉన్నది ఇప్పుడు మీరు మీ దగ్గర 4 పశువులు ఉండే నేను పిచ్చడికి 3 సంవత్సరాలు ఇచ్చిన నేను కొన్నాను కూడా ఆయన తిన్నాడు ఊకుండా లేకుండా ఆయన ఇచ్చట చేసి ఒక 8 దగ్గర శిస్తు చేసి జొన్నలు వేసిండు ఇంకొక గొల్లల పిల్లనికి ఇచ్చిన ఆ గొల్లల పిల్లలు 3 సంవత్సరాలు చేసుకోండు వాడు ఇంత కుర్రలు వేసుకోండు అయితే వాళ్ళకే తిండి మాడేం పండేది లేదు ఆడ మనకు మిగిలేదు లేదు సార్ మనకు భూమి నల్లగైతే మంచి సాలు అన్నట్లా నేను బీడు తీసుకోకూడదు అసలు వద్దో రామచంద్ర అంటే వాళ్ళు బలవంతం చేసి ఇచ్చిండ్రు సార్ పాపం వాళ్ళు కూడా అమాయకులు మంచోళ్ళే ఈ కాలానికి చూస్తే లాభమే సార్ మళ్ళా ఆ కాలంలో అయితే నన్ను అన్యాయం చేసినట్టునే వీళ్ళంతటి నుంచే వచ్చింది కదా సార్ వచ్చినందుకే మళ్ళీ లేకుంటే ఈ దుడ్లు పెట్టి ఎవరు కొంటారు సార్ కొనలేరు సార్ ఈడ ఈ బీడు మాత్రం కొనలేకపోదు ఎవరు కొన్నారు శారడేస్తే దోసడేస్తే శారడు కాదు ఎట్లా పండుతుంది మీరు చెప్పండి అన్న ఈ ఏరియాలో నిజంగానే పొలాలు బీడు పొలాలు ఉంటాయా బీడు పొలాలని మన మినిస్టర్ గారు తీసుకున్నారని చెప్తున్నారు నిజమేనాది అసలు అవి మొత్తం బీడు పొలాలే సార్ కొన్న వల్ల మాకు ఫోన్ చేస్తాను సార్ కుదురు ఓకే బాబు ఇవి ల్యాండ్ పట్టపోలా లేదంటే ప్రాజెక్ట్ అంటే లేదు మేడం పట్టపోలాలి అంటే అప్పుడు సార్ కొన్నప్పుడల్లా మేడం మేము సర్వే చేయడానికి వచ్చినాం వేరే నేను మారు నుంచి వరకు సర్వే చేస్తే మొత్తం సార్ మీద మేడం మీద మొత్తం 94 ఎకరాలు ఉంది 94 ఎకరాలు వచ్చినప్పుడల్లా మేము ఆ సార్ కొన్నప్పుడల్లా వాళ్ళ కూతురు కొన్నప్పుడల్లా మాకు ఫోన్ చేస్తాం మరి ఆఫీస్కి మేము సర్వేకి వస్తుంటాము సర్వే చేస్తే మొత్తం అంటే పనికిరాని భూమి లేదు అంతవి మొత్తం రాలేముండే సార్ అప్పటి నుంచి చేసుకున్నారు ఫస్ట్ నుంచి కానీ ఇక్కడ అందరినీ భయపెట్టించి అధికార దుర్వినియోగం చేశారని చెప్పి అని అంటారు కదా అలాంటి ఏం లేదు అలాంటి ఏం లేదు నన్ను కనీసం ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు సార్ పాపం నాకు 2 కళ్ళు కనపడవు సార్ చాలా 40 సంవత్సరాలు దాదాపు ఓకే ఒకరోజు ఒక మాట అన్న ఒక మాట దుబారా కూడా అనలేదు సార్ ఒకటే మాట రైట్ అని చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి 94 ఎకరాలలో ఏ సర్వే నెంబర్లో ఎంత ఉంది అసలు నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి షెడ్కి సంబంధించి కానివ్వండి కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి కృష్ణానది పక్కన ఉన్నటువంటి పక్కనే కబ్జా చేస్తారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కదా ఇక్కడ మీరు మొత్తం చూసుకుంటున్నారు కదా అసలు మీరేం చెప్తారు అసలు అన్నా మీరు చూశారు లైవ్లో చూశారు కాంపౌండ్ వాళ్ళు చూశారు ఏం లేదు రైతులను అడిగారు ఇంతమంది రైతులు కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు అందరు ఉన్నారు చెప్పారు ఏమి చెంటు పొలం లేదని ఏడు హైదరాబాద్ కూర్చొని వాళ్ళు ఈడ జరిగినారు ఆడ జరిగినారు అనేది కరెక్ట్ కాదు బురద లేదు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకునే వాళ్ళు ఏమి మా సార్ కూతురు డాక్టర్ ప్రత్యసారెడ్డి గారు ఉంటారు కర్నూలు వాళ్ళ మామగారిది పొలం ఉంది ఏమి క్లియర్గా చూసుకుంటారు వారానికి ఒకసారి వస్తారు చేస్తారు పోతుంటారు సార్ అబ్జర్వేషన్లో చూస్తుంటాడు అప్పుడప్పుడు ఈ బురద జలం అనేది కరెక్ట్ కాదు ఈ 100 ఎకరాలు కబ్జా పెట్టినారు 108 ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళే చెప్పిండ్రు లాస్ట్కి వచ్చి 95కి మించి లేదు వాళ్ళ ఫలా ఛానల్ వాళ్ళే ఇదంతా దుర్మార్గం అంటే అంత దుర్మార్గం
ఒక ఆడకూతురు వ్యాపారం చేద్దా ఆ తెలంగాణలో ఒక ఆడకూతురు వ్యాపారం చేసుకోద్దా ఆమె డాక్టర్ అయినా కూడా వాళ్ళ ఫాదర్ మినిస్టర్ గారని ఆమె ఇంట్రెస్ట్ తోని తీసుకొని చేస్తున్నారు ఒక ఆడకూతురు మీద ఇన్ని అభియోగాలు చేస్తారా అది కరెక్టా ఇంతవరకు సంబంధించము భూమి కొనుక్కొని డెవలప్ చేసుకోద్దా ఆమె డాక్టర్ అయినా కూడా అటు సైడ్ పోకుండా ఇటు సైడ్ వచ్చిందంటే వాళ్ళ నాన్నగారి అభిమానము తీసుకున్నారు ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతారా కొంచెమన్నా మానవత్వాన్ని మాట్లాడాలి కదన్న సర్వే నెంబర్లు ఏమేమి ఉన్నాయి 54 55 56 ఏమన్నా 60 312 311 ఈ సర్వే నెంబర్ల భూమి ఉంది రెండు శివార్ల భూమి ఉంది ఓకే రెండు శివార్ల ఉంది ఉండవెల్లి మానపాడు రెండు మండలాలు ఉన్నాయి ఇక్కడ మీకు ఏ మాత్రం డౌట్ ఉండని మేము ఉండము సార్ ఉండము మీరు రెండు విలేజ్ల పోయి మూడు విలేజ్లు అని ఇక్కడ పక్కల ఏ విలేజ్ అడిగినా చిన్న తప్పు చెప్పినా మేము ముక్కు నీళ్ళకి రాసిపోతా దీనికి మేము కట్టుబడి ఉంటా 100% ముక్కు నీళ్ళకి రాసి క్షమాపణ అయింది చెప్పిపోతాం మీరు దానికి సిద్ధమా అలిగేషన్లు చేసిన వాళ్ళు ఏదో హైదరాబాద్ నుంచి తొలికొచ్చి మేము లేని టైంలో అవి ఇవి చూసుకొని ఇక్కడ రైతులు అమ్మిన వాళ్ళు మీకు చెప్పారు కొన్న వాళ్ళు మేము ఉన్నాము ఎవరైనా చిన్న రెండు ఊర్లలో చిన్న అలిగేషన్ చెప్పినా మేము ముక్కు నీళ్ళకి రాసిపోతాం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము వాళ్ళు తప్ప ఉప్పని వాళ్ళే చెప్పాలి ఓకే ఇక్కడ అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల రైతులకి ఎంతవరకు ఉపయోగం ఉందంటే ఏం చెప్తారండి 100% బాగుపడినారు వాళ్ళే చెప్తున్నారు కదన్న ఇంతమంది చెప్పారు ఇప్పుడు ట్రాక్టర్లో సేద్యాలు మనిషిని నడవలేకున్నారు మంచిగా చేసినాడు అని చెప్తున్నారు మా సారు అందరు వస్తే తలా ఇంత వాళ్ళ కూతురు గారు చెప్పి సిమెంట్ అది ఇది కొద్దిగా హెల్ప్ చేసి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకుంటే చేపించినాడు దాంట్లో తప్పేముంది గుడి ఉంది కింద అమ్మవారి అది శివారు గ్రామ శివారు అందరు పోతారు మూడు ఊర్ల గ్రామ శివారు పోతారు చివరికి మంచిగా చేసినట్టే కదా వీళ్ళే చెప్తున్నారు కదా సార్ ఉన్నాడు వస్తే ఇప్పుడు ఎంపీటీసీ గారు ఉన్నారు వచ్చినారు అన్న ఉన్నాడు లాయరు వచ్చి ఇట్లా పలాని సార్ పలాని కొద్దిగా మీరు సహకరిస్తారంటే సరే మాకు తోచినంత ముగ్గురు పెద్ద రైతులు ఈ సురవరం ప్రతాప్ రెడ్డి గారు భూమి ఇది ఇది ఓకే తరతరాల నుంచి వాళ్ళ పొలం సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆక్రమించుకుంటామా వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళ అందరు ఉన్నారు మలమల్లు మనవరాలు అందరు ఉన్నారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు భూమి అది వాళ్ళే వచ్చి వాళ్ళే అమ్మి బౌండరీ ఫిక్స్ చేయించిపోయినారు ఓకే దీన్ని ఆక్రమించుకున్నారు అంటారు మాకు నీటికి నువ్వు 100 ఎకరాలు మధ్యన భూమి ఉంది మీరు లైవ్లో చూసినారు కదా ఇప్పుడు కంచె 100 ఎకరాలు ఇస్తున్నారు మీరు కూడా చూసారు కదా 2 ఎకరాల కంచె లేదు గోడ లేదు కంపౌండ్ వాళ్ళు అంతా ఫినిషింగే పందులు అడవి పందులు అవి వస్తాయి ఆయిల్ పంప్కి ఇబ్బంది వస్తుంది చుట్టూ ఇది ఉంది ఎంతవరకు నిజం ఇది సో ఇది ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చే మీడియా వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఇప్పుడు రైతులు కానీ ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అనే డైరెక్షన్లు ఇస్తున్నారని చెప్పి ఎందుకు అంటున్నారు అసలు అసలు మీరు తప్ప రైతులతో మాట్లాడడం ఇంతవరకు వచ్చిన మీడియా ఏ రైతుతో మాట్లాడలేదు దొంగల్లోకి వచ్చడం పోవడం ఏదో